తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో చిన్నకొండేపూడి వంగలపూడి రామచంద్రాపురం మండల కేంద్రం నాలుగు బొమ్మల సమీప ప్రాంతాల్లో నివసించే నిరుపేదలైన యానాదుల కుటుంబాలకు మీడియా ప్రతినిధి ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యం, 5 రకాల కూరగాయలు, కోడిగుడ్లు ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే నాయుడు తెలియజేస్తూ మంచి మనసుతో సహకరించిన ఎస్ఐ సుధాకర్ కు, తమ వంతు సహకారం అందించిన మిత్రులకు, మండల మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరంలో ఆకలితో అలమటించే వారికి ఎంతో మందికి సహృదయంతో పలువురు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారని, ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు మరికొందరు ముందుకు వచ్చి తగిన సహకారాన్ని పేదలకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంపై మండలంలో పలువురు పెద్దలు, తెలుగు మహిళా సంఘాలు అభినందించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొంచ చంద్రభాస్కర్ రావు, డాక్టర్ చైతన్య, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కవిరాజు, మండల తెలుగు మహిళా సభ్యురాలు చెరుకూరి ఫణి, వంగలపూడి సర్పంచ్ కొంచ అన్నపూర్ణ, మట్టా శీను, మద్దాల కొండలరావు, నల్లిపెద్ద, ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ చిలిపి స్టాలిన్, చిట్టూరి రాంబాబు, సింగవరం పంచాయతీ ప్రెసిడెంట్ సంగన చిన్నపోసయ్య, పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎస్టీ అంటే వేనాదుల ఫ్యామిలీస్, వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సీతానగరం మీడియా వాళ్ళు వాళ్ళకి తమ వంతు సహకారంగా రైస్, కూరగాయలు, ఎగ్స్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా వాళ్ళు చేసిన పనికి నేను అభినందన టీడీపీ తరఫున తెలుగు మండలం. నా పేరు కొంచ చంద్రభాస్కర్ రావు, మా జడ్పీటీసీ, అదేవిధంగా మా వైఫ్, ఈ ఊరు సర్పంచ్, వంగలపూడి సర్పంచ్ శ్రీ అన్నపూర్ణ గారు, మరి మా వైఎస్ఆర్ నాయకులు అందరం కలిపి మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఈ భయానకమైన కరోనా పరిస్థితుల్లో నిరాశ్రయులైనటువంటి ఎస్టీ కులానికి చెందిన మన మండలంలో ఎంతమంది యానాదులు కులస్తుంటే వారందరికీ కూడా ఎంతో సౌహృదప్రద వాతావరణంతో మరి మేము ఉన్నాం అని మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, మరి మా పాత్రికేయ మిత్రులు ఆర్కే నాయుడు గారి బృందం అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మరి వీళ్ళందరికీ కూడా మంచి పోషకాహారం, మరి రైసు, అదేవిధంగా కోడిగుడ్లు, కూరగాయలు కూడా మరి అందరికీ మండలంలో ఉన్న యానాదుల కులస్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా వారు అందించడం జరిగింది. మరి చాలా మా గ్రామానికి ముఖ్యంగా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ కార్యక్రమం జరగడానికి సహకరించారు. వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమైన దాతలు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ, మరి ఎన్నో కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా మరి మా తరఫున ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ, వీరందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి మన మిత్రులు, మన పాత్రికేయ బృందం, మన ఆర్కే బృందం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా మరి వారికి భగవంతుడు అన్ని సమకూర్చాలని కోరుతూ విరుస్తున్నాను. జై హింద్.